Hi friends, Eero special white sauce pasta. Pasta, capsicum mukkalu, carrot mukkalu, sweet corn, palu. Chilli flakes, vellillu mukkalu, pepper powder, neyyi, uppu, oil, maida. Already nenu water ni boil chesukuntunanu. Ippudu oka half teaspoon uppu add chesanu. ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా బాగా మరుగుతున్న వాటర్లో పాస్తా వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇట్లా పాస్తా తీసుకుని స్పూన్తో కట్ చేస్తే కట్ అవ్వాలి, కానీ బాగా సాఫ్ట్గా కుమరి కుక్ అవ్వకూడదు. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చన్నీళ్ళు పోసుకోవాలి. వేడి ఉండడం వల్ల ఇంకా కుక్ అయిపోద్ది కాబట్టి ఇలా చల్ల నీళ్ళు యాడ్ చేయడం వల్ల మనకి కూల్ అయిపోతాయి తొందరగా పాస్తా అన్నవి. ఇట్లా గిన్నెలో తీసుకుని ఆరబెట్టుకోవాలి. ఇట్లా ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్పూను నెయ్యి యాడ్ చేశాను. హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పై పొట్టు తీసిన తర్వాత కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్ క్యారెట్ ముక్కలు, స్వీట్ కార్న్, క్యాప్సికం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ముక్కలు సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేశాను, జస్ట్ కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు పాస్తా అన్నది. ఫ్రై అయిపోయినాయి, బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు మైదా యాడ్ చేసుకుని ఫ్రై చేయాలి. ఆ నేతిలో ఈ మైదా అన్నది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కొంచెం గట్టిగా అయినప్పుడు మళ్ళీ ఇంకొక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా సాఫ్ట్గా అవ్వాలి మైదా అన్నది. కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. పొయ్యి అన్నది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇట్లా కలుపుతా ఫ్రై చేసుకోవాలి పిండిని. ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి, కొంచెం కొంచెం పోసుకోవాలి, ఒకే సరిపోయకూడదు. ఇట్లా ఉండలాక కడుతుంది కదా, ఇట్లా కట్టకుండా నిదానంగా కలుపుకుంటా కొంచెం కొంచెం పాలు పోసుకుంటా సాస్ అన్నది సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. నేను 2 కప్స్ పాలు తీసుకున్నాను. 2 స్పూన్ల మైదాకి 2 కప్స్ పాలు పడతాయి. ఇట్లా కొంచెం కొంచెం పాలు పోసుకుంటా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మళ్ళీ పాలు యాడ్ చేశాను నేను. సాస్ అన్నది బాగా పలచగా ఉండాలి, ఊనే థిక్ అయిపోద్ది మనకి మైదా వల్ల. ఇట్లా పాలు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి సాస్ని. ఇట్లా కలుపుకున్న తర్వాత జస్ట్ కొంచెం ఉప్పు యాడ్ చేశాను. 1 స్పూను మిరియాల పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ కూడా మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇవి స్పైసెస్కి ఉంటాయి కాబట్టి చూసేసుకోవాలి. వీటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. జస్ట్ కలుపుకుని ఉడకబెట్టుకున్న పాస్తా కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. కానీ ఆరిన తర్వాత కాకుండా వేడివేడిగా తినాలి దీన్ని, ఆరిన తర్వాత టేస్ట్ ఉండదు.
పాస్తా అన్నది ఎప్పుడైనా వేడివేడిగానే తినాలి. వైట్ సాస్ పాస్తా రెడీ, ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.